చూడండి, నేను లాస్ట్ క్లాస్లో సెవెంత్ సెవెన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎయిత్ ప్రాబ్లమ్స్ చూడండి, ఎక్సర్సైజ్ టూ క్లాస్ వర్క్. సెవెంత్ ప్రాబ్లం, ఈ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ హైట్ హెచ్ ఆన్ టు ద ఫ్లోర్ మేక్స్ ఎలాస్టిక్ కొలిజన్ విత్ ద ఫ్లోర్ దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేషన్. ఇందులో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏం కనుక్కుంటాం, టైం పీరియడ్ కదా, ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. టైం పీరియడ్ కనుక్కోండి, చూడండి నెంబర్ ఆఫ్ టైం పీరియడ్ అంటే, టైం పీరియడ్ అంటే జనంగా మీకు టైం పీరియడ్ అంటే ఒక జనంగా ఒక ఆసిలేషన్ పట్టే టైం అంటాం. ఇప్పుడు కొలిజన్ జరిగింది అనుకోండి, ఒక కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ కొలిజన్ జరగడానికి పట్టే టైం టైం పీరియడ్ అవుతుంది. ఇందులో ఒక కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పొజిషన్లోకి రావడానికి, నువ్వు ఎస్హెచ్ఎంలో ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్కి రావస్తేనే టైం పీరియడ్ ఉంది. సో ఈ కొలిజన్ జరిగిన తర్వాత సపోజ్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, కొలైడ్ అయింది, ఎలాస్టిక్ కొలిజన్ అన్నాడు. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఎనర్జీ అని లాస్ అవ్వదు, మళ్ళీ కొంత హైట్కి రైజ్ అయ్యి అంతే హైట్కి రైజ్ అయ్యి మళ్ళీ ఫాల్ అవుతుంది, మళ్ళీ ఇట్లా ఫాల్ అవుతుంది, ఇట్లా ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇందులో టైం పీరియడ్ అంటే టైం బిట్వీన్ రెండు కొలిజన్స్కి మధ్యలో ఉన్నటువంటి టైం. రెండు కొలిజన్ మధ్యలో టైం అంటే సపోజ్ ఒకసారి ఇట్లా కొలైడ్ అయిన తర్వాత, ఒకసారి కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కొలైడ్ అవ్వడానికి ఈ పాత్గా ఫాలో అయ్యేది, ఈ పాత్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ చూడండి, వెలాసిటీ వల్ల డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ అన్నాడు. హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఇక్కడ కిందకు వచ్చేసరికి ఎంత వెలాసిటీ ఉంటుంది? హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేసావు. సో హెచ్ ఈక్వల్ ఫార్ములా అండ్ హైట్ ఫార్ములా, హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ కదా, హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై టూ జీ. హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేసాము, యూ అనే వెలాసిటీ ఎక్వైర్ అవుతుంది కిందకు వచ్చేసరికి. కాబట్టి యూ అంటే యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ జీ హెచ్ రాయొచ్చు కదా, లేదా యూ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీ హెచ్. గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు ఇంత వెలాసిటీ ఉంటుంది, అంతేనా, గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు ఇంత వెలాసిటీ ఉంటుంది. హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు ఇంత వెలాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంత వెలాసిటీతో మళ్ళీ పైకి రైజ్ అయ్యి, ఎలాస్టిక్ కొలిజన్ అన్నాడు కాబట్టి ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి అంతే వెలాసిటీతో పైకి రైజ్ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం ఏమంటాం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫామ్లో టీ ఈక్వల్ టు టూ యూ బై జీ. సో దాని నుంచి యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను, టూ ఇంటూ టూ జీ హెచ్ బై జీ. దీన్ని ఎట్లా రాయొచ్చు? టైమ్ టీ ఈక్వల్ టు టూ హెచ్ బై జీ అని రాయొచ్చు. లోపలికి వెళ్తుంది, ఇది జీ స్క్వేర్ అయితే ఒక జీ క్యాన్సిల్ అయ్యి కింద జీ ఉంటుంది. సో టైం పీరియడ్ టీ ఈక్వల్ టు టూ ఇంటూ టూ హెచ్ బై జీ. దాని నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? ఎన్ ఈక్వల్ టు వన్ బై టీ. సో వన్ బై టీ అంటే వన్ బై టూ ఇంటూ జీ బై టూ హెచ్, ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎయిత్ ప్రాబ్లం, ఇది చేయండి. ఇది ఎయిత్ ప్రాబ్లం. ఈ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ ఎస్హెచ్ఎం ఆన్ స్ట్రైట్ లైన్ ఎట్ టూ పొజిషన్స్, ఇట్స్ వెలాసిటీస్ ఆర్ యూ అండ్ వి. వెలాసిటిక్ ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా, వి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ యూ అన్నాడు, ఇక్కడ సమ్ ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర అన్నాడు, ఆ పొజిషన్ ఏం లేదు. మీరు ఆ పొజిషన్ వై వన్ అనుకున్నాం అనుకో, బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై వన్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకో వెలాసిటీ వీని అన్నాడు, టూ పొజిషన్స్, ఒక పొజిషన్ అంటే వై వన్ తీసుకున్నాం, ఇంకో పొజిషన్ని వై టూ తీసుకున్నాం అనుకో, వి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వై టూ స్క్వేర్. అదరా నెక్స్ట్ యాక్సలరేషన్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా. వై వన్ దగ్గర యాక్సలరేషన్ ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా ఫార్ములా ఎన్ని వస్తా? మైనస్ ఒమేగా స్క్వేర్ వై వన్. అదే బీటా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ వై టూ. దెన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పొజిషన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పొజిషన్స్ అంటే క్యాలిక్యులేట్ చేయాల్సింది నువ్వు. ఫస్ట్ పొజిషన్ వై వన్, ఇది వై టూ. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పొజిషన్ అంటే వై టూ మైనస్ వై వన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఉన్నటువంటి నాలుగు ఈక్వేషన్ యూస్ చేసుకుని వై టూ మైనస్ వై వన్ని క్యాలిక్యులేట్ చేయండి, చేయండి, ట్రై చేయండి మీరు. నెక్స్ట్ సమ్ చూడండి, పార్టికల్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్ఎం హ్యావింగ్ యాంప్లిట్యూడ్ ఏ, యాంప్లిట్యూడ్ ఏ ప్రొసెస్ వెలాసిటీ. ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు ఎంత? త్రీ పవర్ వన్ బై టూ అంటే రూట్ త్రీ బై టూ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ ఎట్ ద మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఫార్ములా
ఏ ఒమేగా. సో రూట్ త్రీ బై టూ ఏ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు బి అన్నాడు. సో అయితే ఇంకనుకు మన ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ అన్నాడు. ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది? రూట్ త్రీ బై టూ ఆఫ్ ఏ ఒమేగా. జనరల్గా పార్టికల్ యొక్క వెలాసిటీ ఫార్ములా బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఏ ఒమేగా. సో దాని నుంచి డిస్ప్లేస్మెంట్ వై వాల్యూ అటండి చేయండి, వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ వన్ ఫోర్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏ బై టూ. ఇందులో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, ఈ పార్టికల్ మూవ్స్ సచ్ దట్ ఇట్ యాక్సలరేషన్ ఈజ్ గివెన్ బై ఏ ఈక్వల్ టు మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ టూ, వేర్ బీటా ఇస్ పాజిటివ్ కాన్స్టెంట్, ఎక్స్ ఇస్ ద పొజిషన్ ఫ్రమ్ ద ఆరిజన్. టైం పీరియడ్ ఫార్ములా టీ ఈక్వల్ టు ఫార్ములా అంటే టీ ఈక్వల్ టు టూ పై బై ఒమేగా. ఇచ్చిన ఈక్వేషన్లో యాక్సలరేషన్ ఇది, ఈ డిస్ప్లేస్మెంట్ అయ్యేది ఎక్స్ మైనస్ టూ అనేది డిస్ప్లేస్మెంట్. సో ఈ ఏ ఫార్ములా ఉంది, ఇది ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈ ఫార్ములా ఉంది. ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీటా అవుతుంది, ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీటా. సో టైం పీరియడ్ టీ ఈక్వల్ టు టూ పై బై రూట్ బీటా అవుతుంది, రూట్ బీటా. నెక్స్ట్ టైం చూడండి, బాడీ ఎగ్జిక్యూట్స్ ఎస్హెచ్ఎం హ్యాజ్ ఇట్స్ వెలాసిటీ 10 cm/s అండ్ 7 cm/s వెన్ ఇట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్స్ ఆర్ 3 and 4. సో వై వన్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు వెలాసిటీ ఈక్వల్ టు 10, వై టూ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు వెలాసిటీ 7. సో వై వన్ ఈక్వల్ టు ఫార్ములా ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వై వన్ స్క్వేర్ ఇంకా 10 ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బై వన్ స్క్వేర్. అదే నెక్స్ట్ నెక్స్ట్ ఎట్లా రాయొచ్చు అదే ఈక్వేషన్, 7 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. దెన్ లెంత్ ఆఫ్ ద పాత్ అన్నాడు. లెంత్ ఆఫ్ ది పాత్, లెంత్ ఆఫ్ ది పాత్ అంటే ఎస్హెచ్ఎంలో లెంత్ ఆఫ్ ది పాత్ ఎంత అవుతుంది? 2a కదా. దెన్ లెంత్ ఆఫ్ ది పాత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వైబ్రేట్ అవుతుంది, ఇది అంటో ఇది అంటో. సో లెంత్ ఆఫ్ ఈ పాత్ యొక్క లెంత్ ఎంత అవుతుంది? 2a అవుతుంది. అంటే ముందే కనుక్కుంటా ఇందులో యాంప్లిట్యూడ్ కనుక్కోండి. సో యాంప్లిట్యూడ్ కావాలి అంటే ఒమేగా క్యాన్సిల్ అవ్వాలంటే 1/2 చేయండి. సో 10/7 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 9/a² - 16. సో 100/49. ఎంత అవుతుంది? 100a² - 1600 ఇజ్ ఈక్వల్ టు 49a² - ఇంత 49 × 9. ఇంతనా 441. సో 100a² - 49a² అంటే 51a² ఇజ్ ఈక్వల్ టు 1600 + 441 ఎంత? 2451. 2041. సో దీని నుంచి ఏ స్క్వేర్ ఎంత అవుతుందమ్మా? 2041/51 ఎంత అవుతుంది? రఫ్గా క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుంది. 2000/50 అంటే ఎంత? 1600 - 441 అంటే ఎంతమ్మా? కరెక్టేనా? 1600 - 441 అంతేనా? 1600 - 441 ఎంత అవుతుంది?